ఈ 4 సంవత్సరాల 11 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి మరి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అయితే పరిపాలన విధానం బాగాలేదండి. ఆయనకి పరిపాలించే విధానం తెలియదు, కాకపోతే ఆయనకి సంపాదించుకోవడం అక్కడ తప్ప వేరే తెలియదు. ప్రస్తుతానికి స్త్రీలకైతే స్త్రీలకి వెరవేసి సంక్షేమ కార్యక్రమం పెట్టాడు, అది తప్పితే ఏమీ లేదు. కానీ సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నాడనే కానీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఒకటి, ఒక స్త్రీకి డబ్బులు ఇచ్చాడంటే దానికి వెనక చాలా ప్రజల మీద భారం వేయడం కానీ, నిత్యావసర సరుకులు పెంచడం కానీ, ఇంకా ఇక అన్ని రకాల వస్తువులు అన్ని రకాలు పెంచేశాడు. అవి లెక్క చూసుకుంటే సంక్షేమ కార్యక్రమం దేని పనికిరావు, జీరో. మరి డెవలప్మెంట్ అసలు లేదు, డెవలప్మెంట్ జీరో. అందువల్ల పరిపాలన విధానం బాగలేదు. ఇంకా కొన్ని విషయాలు చూసుకుంటే ఇసుక ఉంది అనుకోండి, నేను గుంటూరు వాసిని, ఇసుక నేను 3,000 పెట్టి 2019 లోపల కొన్నా ఒక లారీ, ఇవాళ వచ్చేసి 10,000 అమ్ముతుంది. సరే మనం లెక్కల సంగతి చెప్పకూడదు, లెక్కలు కూడా రేటు 60 రూపాయలు ఇవాళ 200 అయింది. మరి ఆ భారాలు అంతా ప్రజల మీద వేసి మోపాడు, అది జనానికి తెలియదు. మళ్ళీ ఇంకా ఈ జగనన్న కాలం పెట్టాడు, ఓన్లీ 1 సెంటు సైట్ అయితే ఇచ్చాడు, కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు 70% ఉండాలి, అవి అంతే వేస్ట్ అయిపోతున్నాయి, ఇల్లు కట్టుకోలేరు. అందువల్ల ఎవరు వచ్చినా కానీ ఇల్లు అనేది కట్టించిస్తేనే ఒక పేదవాడు ఉంటాడు, కానీ వాళ్ళైతే కట్టుకునే దానికి అవకాశం లేదు. అలాంటప్పుడు వచ్చే గవర్నమెంట్ అయినా సరే పేదలకు ఇల్లు కట్టించి పూర్తిగా ఇస్తే బాగుంటుంది. అంతవరకు ఇదండి. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే, మహిళలను లక్షాధికారులను చేశాను నేను అని అంటున్నాడు కదా, నిజంగానే లక్షాధికారులను చేశాడంటారా? ఇప్పుడు ఒక్కొక్క మహిళ అకౌంట్లో ఎన్ని లక్షలు ఉన్నాయంటారు మీరు? అవన్నీ అప్పటికేనండి, ఆ నెలకైనా లక్షాధికారులు అయితే కాదు. ఊరికాయన ఆ గోత పదం వాడి జనాన్ని మాయ చేస్తున్నాడు తప్ప లక్షాధికారులు అనేది ఎప్పుడు కాదు. ప్రజలకు జీవన ప్రమాణం పెరగలేదు, ఎప్పటికప్పుడేను. జీవన ప్రమాణం పెరగాలంటే ఉపాధి కావాలి, ఒక హౌసింగ్ ఉండాలి పిల్లలకి, జీవనోపాధి కల్పించకపోతే అది ఇబ్బంది. అంతేగాని దానివల్ల నేను లక్షాధికారులు చేస్తానంటే అది వేస్ట్ మాట. భవన కార్యక్రమాలు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పనులు లేక చాలా చాలా పనులకు పోయి ఇబ్బంది. అలాంటివి చూసుకో, అంతేగాని లక్షాధికారులు చేయడానికి అక్కడ అవకాశం లేదు, చేయలేడు కూడా చేయడు. అన్న ఇచ్చిన హామీల్లో 99% నేను నెరవేర్చేశాను, 99.99% నెరవేర్చేశాను అంటున్నారు. నిజంగానే ఇచ్చిన హామీల్లో 99.99% అనేది జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడంటారా? అమలు అయితే చేయలేదండి. 99.5% అంటున్నారు కానీ నువ్వు చేసుకెళ్ళుకుంటే నువ్వు మళ్ళీ గడప గడపకి ఎందుకు తిరగాలి, ఎమ్మెల్యేలు ఎందుకు పోవాలి, వాళ్ళు ఇళ్ళమ్మడి తిరిగి ఎందుకు ఓట్లు అడగాలి, వాళ్ళు వేస్తారు కదా, నువ్వు కబురు పెడితే వచ్చేస్తారు కదా. అలాంటి వేయకుండా వాలంటీర్లు పెట్టి మోసం చెప్పాడు, వాలంటీర్లు కూడా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకి 5,000 ఇచ్చి జీతాలు వాళ్ళు వాడుకొని వాళ్ళ పార్టీకి సహకరించుకున్నాడు, కానీ జనానికి ఉపయోగపడతట్లేదు. ఓన్లీ పెన్షన్ పథకాలు ఇస్తున్నాడని తప్ప వాలంటీర్లు బాగు చేసింది లేదు, వాలంటీర్లు కూడా మోసపోయారు ఆ నుంచి. అందువల్ల వచ్చే మన పార్టీ వస్తే మాత్రం వాలంటీర్కి కూడా మంచి అవకాశం కల్పి ఇవ్వాలని నేను కూడా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం ఆలోచిస్తే కనుక, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పింది ఏది, గతంలో 2019 ఎలక్షన్ల హామీల్లో నేను వస్తే మద్యపాన నిషేధం చేస్తాను, 2024 నాటికి 5-స్టార్ హోటల్లో మాత్రమే దొరికేటట్టు చేస్తాను అని అన్నాడు కదా, అదన్నా చేయగలిగాడు అంటారా కొంచెం అన్న? మద్యపాన విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు, 100కి 100 ఫెయిల్ అయ్యాడు. ఆ విలేజ్ టైప్లో అవి బెల్ట్ షాపులు ఎత్తేస్తున్నాడు, బెల్ట్ షాపులు ఎత్తేసాడు, కానీ అమ్ముకునేది వైసీపీ వాళ్ళే. బళ్ళ మీద పెట్టి నేను సోయాను, మా ఊరేళ్ళు చూసా, బళ్ళ మీద పెట్టి లోపల పెట్టి అమ్ముకున్నారు, అది వైసీపీ వాళ్ళకే. మళ్ళీ వేరే పార్టీ తూరుకోరాళ్ళు. అందువల్ల బెల్ట్ షాపులు తీసేసాను ఇదే, కానీ అమ్ముకోవడం వాళ్ళే. ఇక మద్యపాన నిషేధం అనేది ఇంపాసిబుల్. అక్కడ బేవరేజ్ షాపు కంపెనీలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఆ 25,000 కోట్లు ఎప్పుడు తెచ్చాలి, 20 సంవత్సరాలు ఫీడ్ పెట్టాడు. రేపు ఇచ్చే గవర్నమెంట్ ఏం చేయాలి, అప్పు తెరవాలి. అప్పు తెరవాలంటే మరి ఇది ఇంకా రేట్లు పెంచుకుంటేనే అప్పు తీరింది. అలా పనిచేసి తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చాడు, ఏం చేశాడో తెలియదు జనానికి. పేదలకే పనిచేశాను, నేను బటన్ నొక్కాను 126 సార్లు నేను బటన్ నొక్కాను అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాడు కదా. మరి బటన్ నొక్కిన మాట మాత్రం అండి, నువ్వు ఇచ్చింది రూపాయి, తీసుకుంది 10 రూపాయలు, అది జనానికి కనపడదు, ఆడవాళ్ళు గమనించాలి. మాకేదో 15,000 ఇస్తున్నాడనే ఉద్దేశం కానీ ఏమీ లేదు. అక్కడ ఒక ఆలోచించుకుంటే ఇవాళ కరెంటు బిల్లు చూడమండి, నాకు 200 వస్తుంది పోయినసారి, ఇప్పుడు 600 వస్తుంది, అంటే 400 నెలకి, నెలకి 400 సంవత్సరానికి 4,800 పడుతుంది. ఒక కరెంటు బిల్లుని చూసుకుంటేనే అది అధికంగా పడుతుంది. అలా మొత్తం కుటుంబాలు చూసుకుంటే ఎంత భారం అవుతుంది. ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమం దేనికి జల్లు ఇస్తున్నాడని ఇదే కానీ దేని పనికిరాదు, అక్కడికి రాదు. కొత్తగా తీసుకొచ్చిన భూ సంరక్షణ పథకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ దీన్ని అసలు ఎలా చూడాలంటారు? జిరాక్స్ పేపర్లు ఇస్తానంటున్నారుగా, మీకు ఒరిజినల్ పేపర్లు ఇవ్వకుండా చాలా మోసపోరు. అంటే ఆయన ఏంటంటే ఈ ప్రజలంతా సొమ్ముని ఆయన దగ్గరికి పెట్టుకోవాలని ఉద్దేశం ఒకటి. అలా చేయకూడదు. ఎవరో మా తాతలు మీ తాతలు సంపాదించిన సొమ్ము ఆయన దగ్గర ఉంటుంది,
ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ నీ దగ్గర పెట్టుకోవడం అదే చాలా తప్పు. రానానికి కాదు ఏదైనా అవతారాలు జరిగి ఆయన వచ్చాడంటే ఈ మొత్తం తాకట్టు పెట్టుకుంటాడు. మన ఊరే జరగాల్సింది. భూములు ఇల్లు నీకు నాలుగు ఇల్లు ఉండే అనుకోండి, ఒక ఇంట్లో ఉంటావు, మూడు ఇల్లు అద్దెకిచ్చుకుంటావు. ఆ రిజిస్ట్రేషన్ ఫారాలు ఆయన దగ్గర పెట్టాలంట. తర్వాత జిరాక్స్ ఫారెత్తా నీకు, నీకు మూడు ఇల్లు ఆగితే ఏమి ఉండదు, మొత్తం ఆయన నమ్ముకున్నా నువ్వేం చేయలేవు. అలాంటి ప్రజలు గమనించి ఉండేవాళ్ళుగా లేని వాళ్ళు కానీ అలాంటి దానికి ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు ఓట్లు మాత్రం వేయవద్దు. ఇది ప్రజలకు అర్థం కాలేదంటారా దీని గురించి? ఇంకా చాలా మందికి అర్థం కాదు, చెప్పాలి. మన పార్టీ వాళ్ళు అందరూ చెప్పాలి. అది ల్యాండ్ ఈక్వేషన్ అంటే తెలియదు జనానికి, చాలా మంది చెప్పాలి. పంపా వంతు పోయింది ఇంకా పావలం తెలియాలి, మొత్తానికి అందరికి చెప్పి చేయాలన్నమాట. దానివల్ల నష్టం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంగతి కాసేపు కనుక మర్చిపోతే మనం, ఆయన మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాననే మాట అయితే అంటున్నారు కదా చాలా గట్టిగా. అంటున్నా అంటే ఆయన నమ్మకం ఏంటంటే ఆడవాళ్ళకి సంక్షేమ కార్యక్రమం ఇచ్చాడు వాళ్ళు వేస్తారని నమ్మకం ఆయన ఉద్దేశం. అది బలం, అది కొంతమంది తెలుసుకోవట్లేదు. మిగతా కులాలు అన్ని కులాలు కొంతమంది భేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవి తెలియట్లేదు. ఏదో సంవత్సరానికి 15-20 ఇస్తాడు అయ్యో చూసుకుంటారు, కానీ మిగతా ఎంత లాస్ వస్తుందో తెలియట్లేదు. అది దానివల్ల నష్టం. ఏది 275,000 కోట్లు పంచాయని నేను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, నిజంగానే 275,000 కోట్లు జనాలకు పంచాడు అంటారా? పంచాడు పంచాడు, కానీ నువ్వు పంచావు, ప్రజల మీద భారం వేశావు, అక్కడ అప్పులు ఎక్కువైనాయి, ఎవరు తీర్చాలి? అక్కడ ఆయన నిన్న వైసీపీలో చెబుతారు 7 లక్షల కోట్లు అని, అంతకుముందు ఏం లేదు. నిన్న చెప్తున్నాడు డిబేట్లో 7 లక్షల కోట్లు అప్పులైనాయని చెప్తున్నాడు. మరి ఇది ఇడిగా ప్రతిపక్షాలు 11 లక్షల కోట్లు అప్పు అంటారు, ఎవరు నిజం తెలియదు. 7 లక్షల కోట్లైనా అప్పే కదా, అప్పు ఎవరు తీరవాలి? మరి నువ్వు ఉపయోగించి నువ్వు సంక్షేమకారం ఇస్తున్నావు, ప్రజల మీద భారం వేస్తున్నావు, అక్కడ అప్పులు చేస్తున్నావు, అది ఎట్లా ఇల్లుబడింది? వైనాట్ 175, 175 నేను ఎందుకు గెలవలేను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండలేను, నా వెంట్రికి ఎవరు పేకలేరు, ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల మరి. ఆయనకి మూడే మూడు బలాలండి, డబ్బు ప్రభావం ఒకటి, దొంగ ఓట్లు ఒకటి, ఆ వ్యవస్థలను మెయింటైన్ చేస్తున్నాడు. ఈ మూడు ఇంటి మీద వాడికి నమ్మకం ఉంది, ఆయనకి బలంగా ఉంది. అది ప్రతిపక్షాలు ఎదుర్కోలేకపోతున్నాయి బలాన్ని చెప్పి ఆ 175 అంటున్నాడు. అది ప్రతిపక్షాలు నిజంగానే ఎదుర్కోలేకపోతున్నాయి అంటారా? ఎదుర్కొంటున్నారు, సాధారణతోనే ఎదుర్కొంటారు కూడా, ఇబ్బంది లేదు. కాకపోతే ఆయన బలం ఏంటంటే ఎదుర్కోలేరని ఆయన ఉద్దేశం. నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను, ప్రతిపక్షాలు నన్ను చంపడానికి, పేదల పక్షాలు ఉన్నాయి కాబట్టి నన్ను చంపడానికి గుంపుగా నా మీద దాడికి వస్తున్నారు అనే మాట అయితే వాడుతున్నాడు కదా. ఇప్పుడు ఆయన సింగిల్గా వచ్చినా డబ్బులు వచ్చినా ఎవరికేం కాదండి, ఆయన చేసే పని అట్లా ఉందన్నమాట. నేను సింగిల్గా ఉంటే అట్లా ఒక కుర్ర మొగ్గులాగా ప్రవేశిస్తున్నాడు. మనం ఒక విలేజ్లో ఒక పొలం వెళ్తుంటాం, ఓ పాము గడిపి కనపడింది, ఆ పావును ఒకడు కొట్టబోయేటప్పుడు భయపడి వాడు వెనక్కి వస్తాడు, ఇంకోటి వస్తే రారా మనకి హెల్ప్ అంటే వాడు కూడా పోతాడు. అట్లా ఉంది ఆయన పరిపాలన. అందువల్ల సింగిల్గా ఆయన వస్తే వీళ్ళు గుంపులుగా రావడం ఏంటంటే నువ్వు చేసి చెప్పాను అట్లా ఉందన్నమాట. అందువల్ల గుంపులుగా వెళ్తున్నారు. అంటే రాక్షసత్వంగా ఉందంటారు? 100% రాక్షస పాలనే వణికిపోతున్నారు. 2014లో మేము చూస్తే 2019 దాకా ఏదైనా కరెంట్ బిల్లు పెరిగినా, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినా ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ కానీ నేను కూడా పోయినండి. ధర్నా కనీసం ధర్నా చేసేదానికే పోలీసులు అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇవాళ 2019 నుంచి 2020 ఎక్కడ జెండా పట్టుకుని తిరిగేవాళ్ళు లేడు. మరి ఎందుకు అంత భయపడ్డారు జనం? ధర్నా చేసి బయటకు రావట్లేరు. అదేంటే లోపల భయం, కేసులు పెట్టి లోపలేస్తున్నాడు. అర్ధరాత్రి కాడొచ్చి పోలీసు తీసుకెళ్ళి ఈ బాలు కొడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? అందువల్ల ప్రజలు కూడా ధర్నా చేయట్లా, అది అజెండా వేస్తాం. భయం అంటే ఏందో ప్రజలకు చూపించాడు అంటారు. 100% మళ్ళీ ఏ ముఖ్యమంత్రి కూడా చూపించలేడు ఈ రాష్ట్రంలో లోపించాలో. 100% చూపించాడు, వణుకుతున్నారు, వచ్చబోచారు, వచ్చబోసారన్నమాట. ఈ కూటమి వచ్చినారు భయపడ్డాడు, అంతమంది వచ్చబోసారు. అంటే ఈ కూటమిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అంటారు? భయపడ్డాడు, 100% భయపడతాడు, భయపడ్డాడు. ఆ ప్రజలు కూడా మనకి కూట సపోర్ట్ చేయాలి. ఫుల్గా సపోర్ట్ చేసినప్పుడు ఇది బాగా ఇదవుతుంది.